हाय फ्रेंड्स वीडियो चितल की सिमेंट अन्ट चाला मंदी कोत्तगा इल्लु कट्टुकुंदाम इल्लु स्टार्ट चेयालनि अनुकुंटा उंटार वाळ्ळु ए सिमेंट वाडाली अनेदी अर्थं काक इब्बंदि पड़ता उंटार फ्रेंड्स वीडियो अयिते चूडंडि मीकु क्लारिटी अनेदी वस्तुंदि अन्नमाट अदे विधंगा मन इंडियालो टाप 10 सिमेंट ब्रांड्लु एंदो ई वीडियोलो अयिते तेलुसुकुंदाम फ्रेंड्स अदे विधंगा आ कंपनीलु एप्पुडु स्टार्ट चेशारु अने विषयालु ఈ గ్రేడ్స్ ఉన్నాయి కదా 53 గ్రేడ్ అని 43 గ్రేడ్ అని ఈ సిమెంట్ కి ఆ గ్రేడ్లు ఆ పేర్లు ఎందుకు వచ్చినయో ఈ వీడియోలో పూర్తి డీటెయల్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దిస్ లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాము క్రాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ కుదిరితే ఆ వీడియో కూడా చూడండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం Welcome to Telugu Building Constructions. ఇంటిని కట్టేటప్పుడు మంచి సిమెంట్ వాడటం అనేది ఎంతో ముఖ్యమన్నమాట. తీసుకునేటప్పుడు మెయిన్ గా ఈ విషయాలు అయితే గమనించండి ఫ్రెండ్స్. అవేంటంటే మీరు తీసుకునే సిమెంట్ ముందు ఏం బ్రాండ్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఈ బ్రాండ్ విషయంలో మటికి రాజీపడమాకండి. చూసి మంచి బ్రాండ్ అయితే తీసుకోండి. చాలా బ్రాండ్లు అయితే ఉన్నాయి మార్కెట్ లో. వాటిలో బెస్ట్ బ్రాండ్ ఏందనేది మీరు మీ ఇల్లు పక్కన గాని ఎక్కడైనా గాని ఇల్లు కట్టి ఉంటారు ఎవరో ఒకళ్ళు మీ ఇల్లు ఎలా ఉంది క్రాక్లు ఏమైనా వచ్చినాయా లేదా అని చెప్పి వాళ్ళని అయితే మీరు ఏ సిమెంట్ వాడారు అని కూడా వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి ఆ విధంగా మంచి బ్రాండ్ అనేది ముందు ఎంచుకోండి మీరైతే ఓకేనా అలాగే ఈ సిమెంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అన్నమాట మెయిన్ గా చూసుకోవాల్సింది మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా దానిలో ముందు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ఆ డేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ సిమెంట్ వచ్చేదానికి మాక్సిమం 90 రోజుల లోపు సిమెంట్ అయితే మాత్రమే మనం వాడాల్సి ఉంది మన కన్స్ట్రక్షన్ కి మాక్సిమం 90 రోజుల లోపు సిమెంట్ మాత్రమే వాడాల్సి ఉంది 90 రోజులకన్నా ఎక్కువ డేట్ గాని ఉన్నట్లయితే ఆ సిమెంట్ వాడడానికి అంతగా పనికి రాదన్నమాట అంటే మీరు తీసుకునేటప్పుడు కూడా చెక్ చేసి తీసుకోండి బ్యాగ్ ఇప్పుడు సిమెంట్ బ్యాగ్ ఉంది కదా సైడ్ అయితే పట్టుకొని చూడండి సైడ్ పట్టుకొని చూసినప్పుడు మెత్తగా ఉందనుకోండి ఇబ్బంది లేదు అదే విధంగా సైడ్ గడ్డలు కట్టేసి ఉందంటే మటికి ఆ సిమెంట్ అనేది పనికి రాదన్నమాట మెయిన్ గా అది గమనించుకోండి మీరు సైడ్ పట్టుకున్నప్పుడు మెత్తగా తగిలితే మటికి ఆ సిమెంట్ బాగున్నట్టు అదే గట్టి గడ్డలుగా తగిలిందంటే మటికి ఆ సిమెంట్ అనేది పనికి రాదన్నమాట అలాగే మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే దాని మీద ISI మార్క్ మటికి తప్పనిసరిగా ఉండాలి మెయిన్ అది గమనించుకోండి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా ISI మార్క్ అయితే తప్పనిసరిగా ఉండాలి అలా లేని సిమెంట్ అయితే మటికి అస్సలు వాడొద్దండి అది పనికి రాని సిమెంట్ కింద లెక్కొచ్చుదన్నమాట ISI మార్క్ లేదంటే మటికి ఆ సిమెంట్ అస్సలు పనికి రాదు తక్కువకొస్తుందలే ఏ సిమెంట్ అయితే ఏమి వాడేద్దాం అని చెప్పి అయితే మటికి అలాంటి సిమెంట్ అయితే అస్సలు వాడొద్దు అది చాలా చాలా డేంజర్ అన్నమాట మీ ఇంటికి ఏసే మార్క్ ఉన్నదే చూసి మరీ తీసుకోండి అలాగే సిమెంట్ గ్రేడ్స్ వచ్చేతలకి మనకు దొరికేది OPC సిమెంట్ అలాగే PPC సిమెంట్ అన్నమాట మన ఏరియల్ సిమెంట్ PPC సిమెంట్ ఈ OPC సిమెంట్ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అన్నమాట OPC అంటే PPC అంటే వచ్చేతలకి పోర్ట్లాండ్ పోజోలాండ్ సిమెంట్ అంటారు వీటిని వీటి పేర్లు అయితే అయ్యి వీటికి 33 గ్రేడ్ 43 గ్రేడ్ అలాగే 53 గ్రేడ్ ఇవి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ 33 గ్రేడ్ అలాగే 43 గ్రేడ్ 53 గ్రేడ్ ఈ నంబర్స్ వీటికి ఎందుకు ఇచ్చారంటే ఈ సిమెంట్ అనేది ప్రాక్టికల్ గా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట అది ఎలా అంటే ఒక సిమెంట్ బ్రిక్ తీసుకుంటారు వాళ్ళు ఒక సిమెంట్ ఏదైతే ఉందో ఈ ఒక్కొక్క రకమైన సిమెంట్ ఉంది కదా కెమికల్స్ కలిపింది ఒక్కొక్క సిమెంట్ ని తీసుకుంటారు అన్నమాట ఆ సిమెంట్ బ్రిక్ వచ్చేతలకి ఎంత ప్రెజర్ అయితే తట్టుకుంటుందో వాళ్ళు అయితే చెక్ చేస్తారు ప్రెజర్ అంటే ఏం లేదండి బరువు ఆ సిమెంట్ బ్రిక్ ఎంత బరువుని తట్టుకుంటుందో వాళ్ళు అయితే చెక్ చేస్తారు అన్నమాట ఆ బరువు ఎంత బరువుని అయితే తట్టుకుంటుందో ఆ బరువునే వీళ్ళు ఈ నంబర్స్ అయితే పిలుస్తున్నారు ఏది 43 గ్రేడ్ 53 గ్రేడ్ 33 గ్రేడ్ అని చెప్పి ఈ గ్రేడ్స్ గా
ఆ బరువు ఏదైతే ఉందో ఆ బరువు ఎంత బరువుని అయితే తట్టుకుంటుందో ఆ బరువునే వీళ్ళు గ్రేడ్స్గా అయితే పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సిమెంట్ బ్రిక్ యొక్క బలం అనేది 28 రోజుల్లో 53 గ్రేడ్ వచ్చింది అనుకోండి, అదే 7 రోజుల్లో వచ్చేతలకి 33 గ్రేడే వచ్చింది అనమాట. అలాగే 3 రోజులకు వచ్చేతలకి 27 గ్రేడే వచ్చింది అనమాట. అందుకే 28 రోజులు తర్వాతే ఈ గ్రేడ్ టెస్ట్ అనేది వాళ్ళు చేస్తారనమాట. అట్లా చేసినప్పుడు ఈ 53 గ్రేడ్ వచ్చింది అనుకోండి, అది 53 గ్రేడ్ సిమెంట్ కింద వాళ్ళు తీసుకుంటారనమాట. అలాగే ఇప్పుడు 43 గ్రేడ్ సిమెంట్ ఉంది, అది వచ్చేతలకి 28 రోజులు టెస్ట్ చేస్తే 43 గ్రేడే వచ్చింది. 43 గ్రేడ్ ప్రెజర్ అనేది అది బలాన్ అనేది అది తట్టుకుంటుంది అనమాట. అదే 7 రోజులకి అనుకోండి 33 గ్రేడే వచ్చింది. ఆ 43 గ్రేడ్ అనేది 7 రోజులకు వచ్చేతలకి 33 గ్రేడే వచ్చింది. అలాగే 3 రోజులకు వచ్చేతలకి 27 గ్రేడే వచ్చింది అనమాట. అదేవిధంగా 33 గ్రేడ్ సిమెంట్ తీసుకున్నట్టయితే 28 రోజులకు వచ్చేతలకి 33 గ్రేడ్ వచ్చింది. అదే 7 రోజులకు వచ్చేతలకి 27 గ్రేడ్ వచ్చింది. 3 రోజులకు వచ్చేతలకి 16 గ్రేడ్ వచ్చింది అనమాట. అందుకని చెప్పి ఈ గ్రేడ్స్ అనేవి ఈ విధంగా వాళ్ళు ప్రెజర్ని బట్టి తీసుకోవడం జరిగింది. వాటికి ఆ వచ్చిన ప్రెజర్ ఆ నెంబర్స్ని వాళ్ళు గ్రేడ్స్ నెంబర్స్గా పెట్టేయడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆర్డినరీ సిమెంట్ వచ్చేసరికి 30 నిమిషాల్లో గట్టి పడింది అనుకోండి, అదే పీపీసీ సిమెంట్ అనమాట. పీపీసీ సిమెంట్ వచ్చేసరికి 40 నిమిషాలు లేదా 50 నిమిషాలు లేదా గంట టైం కూడా తీసుకుంటుంది అనమాట ఈ పీపీసీ సిమెంట్ అనేది. అదే ఓపీసీ సిమెంట్ అయితే 30 నిమిషాల్లో గట్టి పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఓపీసీ సిమెంట్ వచ్చేతలకి 10 రోజుల్లో గట్టి పడింది అనుకోండి, అదే పీపీసీ సిమెంట్ వచ్చేతలకి 20 రోజుల్లో గట్టి పడుద్ది అనమాట. అంటే ఇది గట్టి పడడానికి తీసుకునే సమయం ఎక్కువ అనమాట. ఏ సిమెంట్ అయితే నిదానంగా లేటుగా ఈ విధంగా గట్టి పడుద్దో ఆ సిమెంట్ నెంబర్ 1 సిమెంట్ అని చెప్పుకోవచ్చు. త్వరగా గట్టి పడే సిమెంట్ వచ్చేతలకి ఎక్కువ శాతం క్రాకులు ఈ విధంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు సిమెంట్ డీలర్స్ అయితే చెప్తూ ఉంటారు అనమాట, ఏం పర్లేదులేండి ఆర్డినరీ సిమెంట్ వాడుకోండి, స్లాబులకి పిల్లర్స్కి పుట్టింగ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చేతలకి పీపీసీ సిమెంట్ వాడుకోండి లేదా ఓపీసీ సిమెంట్ వాడుకోండి అని అంటూ ఉంటారన్నమాట. వారి సేల్స్ కోసమే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. మీరైతే 10 మందిని కనుక్కొని ఎంక్వైరీ చేసి ఒక మంచి బ్రాండ్ సిమెంట్ అనేది తీసుకోండి. మీరు ఏ సిమెంట్ వాడినా సరే ఒకే బ్రాండ్ అనేది యూజ్ చేయండి అనమాట. 4-5 రకాల సిమెంట్లు ఒకే హౌస్కి అయితే వాడకండి. అలా వాడటం వల్ల క్రాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏ సిమెంట్ ఏ బ్రాండ్ సిమెంట్ అయినా తీసుకోండి, బట్ ఒకటే సిమెంట్ అయితే వాడండి. 4-5 రకాలు ప్లాస్టింగ్ ఒకటి, కట్టుబడికి ఒకటి, స్లాబ్కి ఒకటి, ఇన్ని రకాలుగా అయితే వాడద్దు. ఒకటే సిమెంట్ వాడండి, క్రాక్స్ రాకుండా మొత్తం బాగా సెట్ అయ్యింది అనమాట. 4-5 రకాలు వాడటం వల్ల ఈ క్రాక్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఓపీసీ సిమెంట్ ఏదైతే ఉందో సిమెంట్ వచ్చేతలకి కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ పనులకైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు పిల్లర్స్కి, ఫుట్టింగ్స్కి, బీమ్స్కి, అలాగే ఈ స్లాబులకి ఇలాంటి వాటికి ఈ ఓపీసీ సిమెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీటికి ఈ ఓపీసీ సిమెంట్ వాడటం వల్ల ఏదైనా త్వరగా గట్టిపడిపోతాయి. ఇలా త్వరగా గట్టిపడటం వల్ల మనం నెక్స్ట్ రోజు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు పీపీసీ సిమెంట్ అనుకోండి లేట్గా ఫిట్ అయ్యింది, మనం దాని మీద ఎక్కి మనం పని చేస్తూ ఉంటే అది కొంచెం ఇది క్రాక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ ఓపీసీ సిమెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది త్వరగా సెట్ అయిపోయింది, మ్యాక్సిమం 24 గంటలలోపే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోజు మనం దాని పైకి ఎక్కి పని చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా ఈ పీపీసీ కన్నా ఓపీసీ సిమెంటే ఇలాంటి కాంక్రీటు ఇలాంటి పనులకన్నిటికీ ఈ ఓపీసీ సిమెంటే వాడటం జరుగుతుంది అనమాట. మీ కన్స్ట్రక్షన్కి మీరు పీపీసీ వాడండి లేదా ఓపీసీ వాడండి, ఏదైనా సరే ఒకటే బ్రాండ్ ఉండేటట్టుగా చూసుకోండి. పీపీసీ వాడినా ఓపీసీ వాడినా ఒకే బ్రాండ్ ఉండేటట్టుగా అయితే మటుకి చూసుకోండి. మన ఇండియాలో టాప్ 10 సిమెంట్ బ్రాండ్స్ ఏందో
అవి ఏ సంవత్సరాల్లో స్టార్ట్ చేశారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్గా ఉన్నదైతే అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ నెంబర్ వన్ బ్రాండ్గా ఉంది మన ఇండియాలో. ఇది వచ్చేతలకి 1983లో అయితే స్టార్ట్ చేశారు అల్ట్రాటెక్ సిమెంట్ అనేది ఇండియాలో. అదేవిధంగా శ్రీ సిమెంట్ అన్నమాట. ఈ శ్రీ సిమెంట్ అనేది నెంబర్ 2లో అయితే ఉంది. ఇది 1979లో అయితే స్టార్ట్ చేశారు శ్రీ సిమెంట్ అనేది. అలాగే అంబుజా సిమెంట్ అన్నమాట. ఈ అంబుజా సిమెంట్ కూడా ఎప్పటి నుంచో ఉంది మన ఇండియాలో. 1983 నుంచి ఉంది ఈ అంబుజా సిమెంట్ అనేది. అలాగే ఏసీసీ సిమెంట్ అన్నమాట. ఈ ఏసీసీ సిమెంట్ వచ్చేసరికి 1936 నుంచే ఉంది మన ఇండియాలో. అదేవిధంగా రామ్కో సిమెంట్ అనమాట. ఈ రామ్కో సిమెంట్ కూడా ఇప్పటిది కాదు, పాత సిమెంట్. 1950 నుంచి మన ఇండియాలో అయితే ఉంది. అలాగే దాల్మియా సిమెంట్ అనమాట. దాల్మియా సిమెంట్ కూడా 1939 నుంచి అయితే మన ఇండియాలో ఉంది. అలాగే జేకే సిమెంట్ అనమాట. ఈ జేకే సిమెంట్ కూడా వచ్చేతలకి 1982 నుంచి అయితే మన ఇండియాలో అయితే ఉంది. అలాగే ఓరియంట్ సిమెంట్, ఓరియంట్ సిమెంట్ అనమాట. ఈ ఓరియంట్ సిమెంట్ కూడా 1939 నుంచి మన ఇండియాలో అయితే ఉంది. అలాగే బిర్లా సిమెంట్ అనమాట. ఈ బిర్లా సిమెంట్ కూడా 1918 నుంచే ఉంది మన ఇండియాలో అయితే. ఇంకా పాత బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ సిమెంట్ అనమాట. ఇండియన్ సిమెంట్ ఇది 1949 నుంచి అయితే ఉంది మన ఇండియాలో. ఇవే టాప్ 10 సిమెంట్ బ్రాండ్స్ అయితే ఇవే. ఇవి కాక ఇంకా చాలా చాలా సిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేతలకి ఇప్పుడు మన మన ఏరియాకి వచ్చేతలకి ఇప్పుడు భారతీయ సిమెంట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. భారతీయ సిమెంట్ ఉంది, అలాగే నాగార్జున సిమెంట్ ఉంది, అలాగే కేసీపీ సిమెంట్ ఉంది, అలాగే రాశి గోల్డ్ ఉంది, అలాగే మహా గోల్డ్ ఉంది, జువారీ సిమెంట్ ఉంది, అంజనీ సిమెంట్ ఉంది, అలాగే పెన్నా సిమెంట్ ఉంది, శ్రీచక్ర, భవ్య, ఓ చాలా సిమెంట్ చాలా రకాలైతే ఉన్నాయి. ఓకే, మీకైతే అర్థమైనవి కదా టాప్ 10 సిమెంట్ బ్రాండ్స్ ఏంటి, అలాగే ఓపీసీ అంటే ఏంది, పీపీసీ అంటే ఏంది అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మంచి బ్రాండ్ అయితే చూస్ చేసుకోండి మీరే. టాప్ 10 బ్రాండ్స్లో ఉండేవన్నీ మంచి బ్రాండ్స్ అనమాట, ఎప్పటి నుంచో వాడుతున్నాయి. వీటిలోంచి మీకు నచ్చిన బ్రాండ్ ఒకటి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మా వరకు వచ్చేతలకి మా ఏరియాలో ఎక్కువగా వాడుతుంది వచ్చేతలకి అల్ట్రాటెక్ సిమెంట్ అనమాట. మా ఏరియాలో ఎక్కువగా వాడుతుంది అల్ట్రాటెక్ సిమెంటే వాడుతున్నారు. ఓకేనా సిమెంట్లు. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.